బాబు
నా భర్త వచ్చిన సంగతి నా భార్య గమనించుకొని చెప్పుకోడు ఉతకాలి చేతిలో నీవల్ని జాయి చెవాయి అత్తరు గులాబీలు పట్టుకొని వచ్చిన రెండు ప్రాణాలు కట్టుకొని మిగిలిన నీళ్లు మీద తల్లుకుని రావయ్యా నా ముద్ర మొగడా అంటే లోపల అడుగు లేకపోతే గర్భవతి గడ్డ పెళ్లి మన రాజన్న సిరిసిల్ల మిట్టి మానేడు పొంగి పారుతున్నదా ఓ అత్తాల పెద్దమ్మ గొప్పలే రాజు సంగతి అడవి గమనించుకొని
నీ వరం పోయే పోతే ఇక నిన్న 100 ఏళ్ళు మనం సంసారం చేసేది ఉన్నది, కొడుకుల బిడ్డ కానీ ఏది ఉన్నది. ఇప్పుడే నీ వరం పోయే పోతే అలాంటి గుర్తి ఏంటి బాధ ఎందుకంటే ఆడలకి ఇష్టమైందంటే ఎంత బరువైన మోతారు, ఎంత కట్టమైన పడతారు, కొడుకుల కొరకు బిడ్డల కొరకు చేసుకున్న మొదల కొరకు ఎన్ని బాధలైన భరిస్తారు. కానీ ఇష్టం కాలేదు అనుకో, మరి మొదలం తిరిగి వచ్చాడు అని తీసుకుపోయి కరీంనగర్ మిట్టు మారలు ఎత్తే ఆయన చెట్లు వదిలిపెడతారు. సాప్పుడేగా పడుతుంది నా పిల్ల అసలు కాదు అప్పుడప్పుడు కోపం కొద్దిగా మొగుడు దాగి పిల్లలు తాగలేనుకో, కోతలు కోతలు తాగేస్తాడు. ఈ సోపత్ర మీద మా అందరూ ఆడ సోపత్ర అక్క పట్టి 90 తో మొదలు పెట్టిన మొగుడు 90 వైపు ఓటర్ ఆయ కోతలు ఆ బాయ్ ఆ వైపు పుల్లదాగా మొగడు ఉంటాడా పెంచిన చాలా అంటే 6 నెలలు అయితే ఇక విడిద పెంచు చాలుగా. ఇది మొన్న పిఎఫ్ అప్లై చేసి వచ్చింది. పిఎఫ్ 2016 రూపాయలు నెల తిరిగాను. నాకు టంగు టంగు టంగ్ అని గంట ముందు మెసేజ్ రాగబట్టే అయ్యో మెసేజ్ బిల్ రాగడానికి రాగడానికి మొగ్గు అంటే అక్కడ పట్టలేదు. ఎందుకంటే కాలంలో అక్కడ భర్త వచ్చినాక ఇక్కడ 2 ప్రాణాలు కట్టుకొని పైన అందుకొని రావయ్య నాగా అని చెప్పి వదలకపోయి నాగాయ పిండి పట్టదు అండి. ఆ భర్తలు అటువంటి సిరి చాపలు వేసి సిరి చాపల్లో కూర్చుండి పెట్టి భర్తకు భోజనం పెట్టినంతక ఆ భర్త తనకుండా భోజనం చేసినాక 5 పిరికిళ్ళ అన్నం ఇడిచి పెడితే ఆ భర్త వదిలి పెట్టిన అన్నం భగవంతుడు ప్రసాదంతో సమానం ఉంటే ఇక్కడ కళ్ళ కట్టుకొని తిన్నరా. ఎవరికి ఎన్నంబర్లు ముక్కిందో కొడుపతికి వారికి ఎన్ని గుట్టాలు నవిలిందో కొడుపతికి వారికి ఎన్ని కోటలు సీసలు రాగిందో గాడు వండి పెట్టినన్ను నేను తింటారా భర్త వండి పెట్టిన అన్నం తీసుకోబోయి మంచిగా 50 రూపాయలు పట్టుకొని పోయి ఆ విధంగా 4 కోడిగుడ్లు తెచ్చుకొని బండి అయ్యో ఈ చంద్ర మీద అమ్మాను ఆడ వాడు పెనం చేసుడు ఇక మాకు 1 కుట్టు పోయిన రౌండ్ వేస్తుంది, 4 కుట్టు పోయిన రౌండ్ వేస్తుంది పెనం మీద మంచిగా ఆమ్లెట్ పోసుకొని కడప నిండా తింటారు. నా మొగడు వచ్చినాక మళ్ళీ కుక్క లెక్క వాసన పసిగా కిట కిట నీళ్ళు లేని కవసాలతో తిన్నావు పిల్లవాడు ఎక్కడ పెట్టాలని పేరు రాలబెడతాడు.
వాళ్ళు కడుచుండ భోజనం చేస్తారు, బోళ్ళు పోయి దోగుతారు, మళ్ళీ కిచెన్ ఎప్పుడో పెడతారు, మొంటెడు తిన్న షాప ముఖం పెట్టబెట్టుకుంటది, మొంటెడు తిన్న పిల్లి షాప తిన్న పిల్లి ముఖం పెట్టుకున్నట్టు. ఏంటో నీరెక్కడ వాళ్ళెక్కడ ముఖం పెట్టుకుంటుంది, ఇక్కడ ముఖం పెట్టుకుంటారు మత్స్య మంది ఉన్నారు. ఇక Yeah.